సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు బీఆర్ఎస్ నేత గూడెం మధుసూదన్ రెడ్డిని తెల్లవారుజామున అరెస్ట్ చేశారు పోలీసులు. అక్రమ మైనింగ్ కేసులో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. మధుసూదన్ రెడ్డికి సంతోష్ సౌండ్ అండ్ గ్రానైట్స్ కమిటీ ఉంది. ఈ కంపెనీ పటాన్చెరు మండలం లగ్దారం గ్రామంలో పరిమితికి మించి మైనింగ్ చేసిందని తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి మధుసూదన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. పటాన్చెరు పోలీసులు ఆయన్ను ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు. డీటెయిల్స్ రత్న అందిస్తారు. రత్న, మహిపాల్ రెడ్డి సోదరుడి అరెస్టుకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి అక్రమ మైనింగ్ చేస్తున్న కేసులో పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ తెల్లవారుజామున ఆయన అదుపులోకి తీసుకొని పటాన్చెరు పిఎస్కు తరలించారు. మరికొద్దిసేపట్లోనే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి అక్కడ నుంచి సంగారెడ్డి కోర్టులో హాజరుపరచబోతున్నారు. అయితే వాస్తవానికి గత కొన్నేళ్లుగా కూడా పటాన్చెరు మండలంలో ఉన్నటువంటి జిన్నారం లక్కడారం గ్రామాల పరిధిలో కొన్ని వందల ఎకరాల్లో గత కొన్నేళ్లుగా కూడా అక్రమంగా క్రషర్లను ఏర్పాటు చేసి ఈ క్రషర్లలో మైనింగ్ అక్రమంగా మైనింగ్ చేస్తున్నట్లు కూడా అధికారులకు ఎన్నో అనేక సార్లు ఫిర్యాదులు అందాయి. అయితే గతంలో ఎన్నిసార్లు ఫిర్యాదులు అందినా సరే ఎవరూ పట్టించుకోలేదు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇక వీటికి సంబంధించి ఈ మధ్య కాలంలోనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్ నరసింహ కొంత వీటి మీద సమీక్ష నిర్వహించి వెంటనే అధికారులకు కొన్ని ఆదేశాలను జారీ చేశారు. దీనికి ఏదైతే ఈ అక్రమ క్రషర్లను ఏర్పాటు చేసి మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారో వీటి మీద ఇమ్మీడియట్గా ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయాలంటూ కూడా అధికారులను ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక కలెక్టర్కు ఈ ఆదేశాలు ఇచ్చిన వెంటనే కలెక్టర్ మొత్తం ఇటు పర్యావరణానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారు, ఇప్పుడు పొల్యూషన్ బోర్డు కావచ్చు, అలాగే ఇటు రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ అనేక ఈ డిపార్ట్మెంట్ అన్నింటితో కలిసి ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో కలెక్టర్ నేతృత్వంలో ఏర్పాటైన ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ ఎక్కడెక్కడైతే ఈ లక్కడారం జిన్నార గ్రామాల పరిధిలో జరుగుతున్నటువంటి అక్రమ మైనింగ్లు పైన ఫోకస్ చేశారు. అక్రమ మైనింగ్లు పైన ఫోకస్ చేసి ఎక్కడెక్కడైతే ఇటు క్రషర్లను ఏర్పాటు చేసి పర్యావరణానికి హాని కలిగిస్తూ కొంత ఈ గ్రానైట్ తవ్వకాలు జరుగుతున్నటువంటి మైనింగ్ల పైన ఆకస్మిక దాడులు నిర్వహించడం జరిగింది. ఈ దాడులు చేసిన సమయంలోనే మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి నిర్వహిస్తున్న ఈ అక్రమ మైనింగ్ భాగోతాలు బయటపడ్డాయి. అక్కడ కొన్ని వందల ఎకరాల్లో ప్రభుత్వ స్థలాలను వాస్తవానికి మధుసూదన్ రెడ్డి సంతోష్ శాండ్స్ అండ్ గ్రానైట్స్ పేరుతో ఆయన యొక్క మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. ఈ మైనింగ్ కార్యకలాపాలను విస్తరించుకుంటూ కూడా ప్రభుత్వ భూములను ఆక్రమించి అక్కడ బ్లాస్టింగ్లు నిర్వహించడం, కొన్ని వందల ఎకరాల్లో ఈ యొక్క మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించడం ఇదంతా చేస్తున్నట్లు కూడా అధికారులు గుర్తించారు. ఇక దీనికి సంబంధించి వెంటనే ఇటు పటాన్చెరు ఎంఆర్ఓ ఇచ్చిన ఫిర్యాదును తీసుకున్న పోలీసులు ఇవాళ ఉదయం మధుసూదన్ రెడ్డిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. మరికొద్దిసేపట్లోనే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి ఇటు సంగారెడ్డి కోర్టులో హాజరుపరచబోతున్నారు.